కాండ్రకోట భయంతో వణికిపోతోంది. అది దయ్యమా లేక అదృశ్య శక్త? కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో ఏం జరుగుతోంది? ఓ అదృశ్య శక్తి తిరుగుతోందంటూ స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం గ్రామానికి చివర్లో ఉన్న తోటలో నుంచి ఇద్దరు వ్యక్తులు నగ్నంగా పరుగులు తీస్తూ కనిపించిన వీడియో గ్రామంలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తులను చూసి భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్తులు. నిజంగానే అదృశ్య శక్తి గ్రామంలో సంచరిస్తోందా? దానికి ఇక్కడ జరిగే పరిణామాలు నిజమనిపించేలా చేస్తున్నాయి. అరుపులు, కేకలు, వింత శబ్దాలు విన్న గ్రామ పెద్దలు ఇలాంటివి ఎప్పుడూ వినలేదని TV9తో చెప్తున్నారు. గ్రామస్తులతో కలిసి వీధి వీధికి TV9 బృందం తిరిగింది. ఎక్కడెక్కడ అదృశ్య శక్తి కనిపించిందో, సంచరించిందని చెప్తున్నారో అదే ప్రాంతంలో TV9 బృందం కూడా భయపడకుండా గ్రామస్తులతో కలిసి నడిచింది. కాండ్రకోట గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక అదృశ్య శక్తి తిరుగుతుంది అనేది గ్రామస్తులంతా చెప్తున్నటువంటి పరిస్థితి, అంటే ఒకరిద్దరు చెప్తే నమ్మకపోవచ్చు కానీ దాదాపుగా 4 నుంచి 5 కుటుంబాల వరకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ బిల్డింగ్ పక్కనే ఆ చెట్టు ఎక్కి, అంటే వెనకాల ఉన్న ఒక ఇంటికి వెళ్ళి ఆ డోర్ కొట్టిన తర్వాత కనిపిస్తున్నటువంటి ఆ చెట్టు ఎక్కి ఇక్కడికి వచ్చినట్టుగా అయితే గ్రామస్తులు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆడపిల్లలో ఉన్నటువంటి ఇంటికి ఒక ఫోకస్ చేసినట్లుగా కొంతమంది చెప్తుంటే, కొంతమంది కనిపించట్లేదు, పెద్ద పెద్ద పాదాలతో జుట్టు ఎరబోసుకుని ఒక బ్లాక్ కలర్లో ఒక వ్యక్తి మిస్ అవుతున్నాడని చెప్తున్నారు. అంటే ఎవరన్నా చప్పుడు చేసేటువంటి పారిపోతున్నాడు అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కాండ్రకోట గ్రామానికి ఉన్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం దాదాపు 10ల సంఖ్యలో వీధులు ఉన్నాయి, అంతా కూడా మహిళలు, కుటుంబ సభ్యులు ఉన్నారు. కానీ ఈరోజు హోమం చేస్తున్నారంటే గ్రామం అంతా కూడా కాస్త సుభిక్షంగా ఉండాలనేది ఇక్కడ హోమం చేస్తూ ఉన్నారు. ఆ హోమం చేసే సమయంలోనే దాదాపుగా ఈరోజు కూడా కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి వచ్చినట్టుగా చెప్తున్నారు. మళ్ళీ ఏమైంది, ఒక పక్క హోమం చేస్తున్నారు, ఏదో అదృష్ట శక్తి తిరుగుతుంది గ్రామంలో అని చెప్పేసి హోమం చేస్తుంటే ఈ లోపు ఇక్కడ జరిగిందా? జరిగింది. ఆ పక్క నుంచి అమ్మాయి వస్తుందండి, మేము మామూలుగా వెళ్ళిపోతున్నామండి. వెళ్ళిపోతుంటుంటే ఈ మేడవి నుంచి ఆ పక్క అసలు చెట్టు ఒకలేదండి, అసలు మనిషి అలా కాబట్టి పోయి తల ఇక్కడ దాకుందండి అతనికి. మీరు చూసారా ఏ రూపంలో ఉన్నాడు? నిజంగానే చుట్టూ వెనకాలించండి, మాకు అటు ఇటు ఉతికేసాడు అండి మనిషి, చప్పుడు లేదండి. చాలా భయం వేసి మేము లోనకి వెళ్ళిపోయినాము. మా ఆ జుట్టు ఉందండి, ఇంక ఇక్కడ దాకుందండి సార్, ఇక్కడ దాకుందండి. ఇంకా వెళ్ళిపోయి మేము ఆడవాళ్ళందరూ లోనకి వెళ్ళిపోతే మొగ్గులు అందరూ వచ్చేసారు. మేము పిలిస్తే మొత్తం చుట్టుపక్కల అందరూ వచ్చేసారండి. ఎక్కడ చూసామండి, భయం వేసి మేము లోపల పోతులోకి మా పిల్లలు వచ్చారండి. అమ్మ చెప్పమంటే ఇంకా మీరంతా ఇక్కడ ఇదే సందులో చాలా ఇల్లులు ఉన్నాయి కదా అమ్మా. అతను అలా దూకాడండి, అతను రాబడికి మగతో వచ్చి ఒళ్ళంతా గలపొడిసి మీరు కూడా ఎక్కడ ఉన్నారా? మీరు చూసారు? ఇక్కడ ఉన్నాండి, ఇక్కడ ఉన్నామండి. మగతో వచ్చేస్తుందండి అతను రాబడికి, భయపడుతున్నారండి అందరం. వీళ్ళు చెప్తున్న ప్రకారం అంటే ఒకళ్ళు చెప్తే నమ్మకపోవచ్చు కానీ అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే ఇంతవరకు జుట్టు వేసుకోవడము, ఆ వ్యక్తి చెట్టెక్కి దూకేసిన తర్వాత మళ్ళీ మిస్ అయిపోవడం, ఆ వ్యక్తి వచ్చిన తర్వాత మగత కింద వచ్చి మేమేం చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఉందంటున్నారు. అంటే ఇదంతా చూస్తే నిజంగానే ఆ వ్యక్తి ఇక్కడ తిరుగుతున్నాడా? అంటే TV9 కూడా ప్రయత్నం చేస్తుంది, రాత్రి అంతా కూడా ఇక్కడే అర్ధరాత్రి వరకు కూడా, అంటే ఇప్పుడు దాదాపు 12 దాటేసింది కాబట్టి హోమం కూడా జరుగుతుంది, తెల్లవారులు ఉండే ప్రయత్నం చేద్దాము. నిజంగానే ఆ వ్యక్తి ఎక్కడైనా ఇంటి మీద పడతాడా మరొక తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంటే ఈ సమాజంలో ఈ మూఢనమ్మకాల నేపథ్యంలో నమ్మడానికి ఎలాంటి పరిస్థితి లేదు, కానీ ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి ప్రకారం అయితే మాత్రం నమ్మాల్సినటువంటి. చీకటి పడితే చాలు, ఎవరింటికి ఆ వింత ఆకారం వస్తుందో తెలియక భయంతో గడుపుతున్నామంటున్నారు గ్రామస్తులు. ఈ నేపథ్యంలో గ్రామంలో అష్టభైరవ మహాశక్తి హోమం నిర్వహిస్తున్నారు. శివాలయం దగ్గర ఉన్న కోటలో గుప్త నిధుల కోసమే ఇలాంటి ప్రచారం జరుగుతోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కన్నెపిల్లలున్న ఇళ్ల దగ్గరే అదృశ్య శక్తి తిరుగుతోందని మరికొందరు గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో మొత్తం 8 దిక్కుల్లో ఈ అదృశ్య శక్తి తిరుగుతోందని భావించి కొందరు పండితులు అష్టభైరవ మహాశక్తి హోమం నిర్వహిస్తున్నారు. మొత్తానికి TV9 బృందం గ్రామంలోనే ఉండి అమావాస్య రోజు అక్కడే గడిపింది. కానీ ఆ అదృశ్య శక్తి జాడ కనిపించలేదు. చూడాలి మరి అధికారులు ఎలా స్పందిస్తారు. గ్రామంలో ఈ అదృశ్య శక్తిని ఎవరు కనిపెడతారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనా? Oh